అభివృద్ధి కలుగును గాక, మీకు ఫలము కలుగును గాక, మీకు వెలుగు కలుగును గాక, మీకు స్వస్థత కలుగును గాక, మీకు రక్షణ కలుగును గాక, మీకు నెమ్మది కలుగును గాక, क्षेम कल कृप कल प्रेज द लॉर्ड प्रभु आने येसु क्रीस्तु नाममलो मी अंदर की मा होसना मिनिस्ट्रीज तरफ हृदयपूर्वक वंदनालु तेलियपरुस्तुन्नानु प्रभु मिम्मल्नि आशीर्वदिंचि दीविंचुन गाक प्रियुलारा ई दिनमंतयु विशेषमैन कृप ना प्रभु मीकु समृद्धिगा अनुग्रहिंचुन गाक परिशुद्ध ग्रंथुल नुंडि ई पूट चक्कटि माट मत्तयि सुवार्त 18వ अध्यायं 3వ वाक्यान्नि नेनु चदुवुतुन्नानु जाग्रत्तगा विनंडि मीरु मार्पु नुंदि బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, పరలోక రాజ్యము అనేది ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనది. అందుచేత ఆ రాజ్యములోనికి మనం వెళ్ళడానికి మనం గొప్ప గొప్ప వాటిల్ని వెతుకుతూ ఉంటాం. దాన ధర్మాలు చేయాలి, అలాగే మనము అనేకులను ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. ఇలాంటివి ఎన్నో మనం ఆలోచిస్తూ వాటిని నెరవేర్చడానికి పూనుకుంటూ ఉంటాం. కానీ అంత ఘనమైన దానిని ప్రభు ఇక్కడ చాలా సులువుగా, చాలా సున్నితంగా మాట్లాడుతున్నాడండి. అదేంటంటే, మీరు చిన్న పిల్లల వంటి వారు కావాలి, పసిబిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో మీరు ప్రవేశించలేరు అనే మాట కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇంతేనా అనే ఆశ్చర్యం కూడా మనకు కలుగుతుంది. ఎందుకంటే అంత గొప్పదైనటువంటి ఆయన రాజ్యాన్ని చిన్న పిల్లలతో పోల్చాడు. ఏంటి ఇంత సులువైనదా, దీని కొరక మనం ప్రయాసపడుతున్నది అన్నట్లుగా ఆలోచన మనకు కలుగుతది. కానీ అది చిన్నదే అయినప్పటికీ, ఆ మాట సులువైనదిగా కనబడినప్పటికీ అందులో ఎంతో రహస్యం దాచబడి ఉందండి. దానిని మనం ఆలోచించగలిగితే ఎన్నో పాఠాలు మనం నేర్చుకోవాల్సి వస్తుందండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఇక్కడ చిన్నపిల్లల్ని ఆయన తెలియపరుస్తున్నాడు, ప్రత్యక్షపరుస్తున్నాడు, వాళ్ళతో పోల్స్తున్నాడు అనంటే, చిన్నపిల్లలు దేనికైనా కూడా తొందరగా వాళ్ళు లోన్ అవుతారండి, లోబడతారండి. ఆకాశంలో ఒక బండరాయి లేకపోతే ఒక బండ ఎగిరిపోతుంది చూడండి అన్న మనకు చిన్నపిల్లల్ని, వాళ్ళు ఏం సంశయించరండి. అలాగే వాళ్ళు మనం చెప్పిన మాటకు లోబడి ఎక్కడా అన్నట్లుగా చూస్తారండి. ఆకాశంలో బండ ఎలా ఎగురుతుంది, బండ ఎలా ఎగసిపోతుంది అని వాళ్ళు ఎదురు ప్రశ్న వేయరు, వెంటనే ఆ మాటకు లోబడతారండి. మనం చెప్పిన మాటను విశ్వసించి అలా ఆకాశం వైపు కన్నెత్తి చూస్తారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ తగ్గింపు స్వభావానికి అలాగే లోబడే తత్వానికి చిన్నపిల్లల్ని ప్రభు పోల్చినట్టు మనం గమనించాలి. అంటే మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత పెద్దవాళ్ళమైనా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవారమైనా పరలోక రాజ్యానికి మనం వారసులము కావాలి అని అనుకుంటే ఇలాంటి చిన్నపిల్లల యొక్క తత్వం మనకు కావాలండి. అంటే చిన్నపిల్లల తత్వం అంటే మంచి చెడు కీడు వ్యత్యాసం తెలియకుండా నడవమని కాదు. వాళ్ళు ఎలాగైతే మాటకి లోబడి విధేయులు అవుతారో అలాంటి తత్వాన్ని మనం కలిగిన వారమై ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుని మాటకి, దేవుని కార్యములకు, దేవుని పవిత్రమైన మార్గాలకు, ఆయన మరి దివ్యమైన లేఖనాలకి మనం విధేయులం కాలేకపోతున్నాము.
గనుక మనం ఈ వాక్యంలో సరిచేసుకొని దేవుని మాటకి ఆయన ఆజ్ఞలకు నేను ఎంతవరకు విధేయుడను, ఆ రాజ్యానికి నేను వెళ్ళాలి, ఆ రాజ్యంలో ఆయనతో వసించాలి, ఆయనతో యుగాయుగములు జీవించాలి అన్నప్పుడు చిన్న పిల్లల వంటి స్వభావం కలిగిన వాడనై వినయ విధేయతలతో భయభక్తులతో వినయముతో ఆయన పాదసన్నిధిలో ఆయన చెప్పిన వాటిని నేర్చుకోగలుగుతున్నానా లేక సంశయించి అవిశ్వాసానికి తావిచ్చి సందేహిస్తున్నానా అనేది మనకు మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట కూడా మనం చూసినప్పుడు అపొస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 5వ వాక్యం అండి, ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలపబడునని చెప్పాను. పురులారు చూడండి, ఇక్కడ సౌలును గురించిన చరిత్ర మనం చదువుతుంటాము. ఈ 9వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా సౌలు యొక్క బ్రతుకు ఒక మరో మలుపు త్రిప్పబడినట్లుగా మనం గమనిస్తామండి. ఎందుకంటే అంతవరకు వీరుడు శూరుడు అన్నట్లుగా కత్తి చేతబట్టి కషాయవాడిలాగా మరి కనులు మెరకలెక్కిన వాడై కనులు మూయబడిన వాడై నింగి నేల తెలియని పరిస్థితుల్లో పరుగులు తీస్తున్న సౌలు యొక్క ప్రయాణానికి ముగింపు కలిగినట్లుగా ఈ 9వ అధ్యాయంలో చరిత్రని మనం గమనించాలి. చూడండి, సౌలు యొక్క పరిస్థితులు మనకు బాగా తెలుసు. అతడు వెళుతున్న మార్గంలో దమస్కు మార్గంలో ప్రభు ఆయన దర్శించాడు, బోర్ల పడ్డాడు. ఇప్పుడు సౌలుతో ప్రభు మాట్లాడడం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. పురులరా, ప్రతి ఒక్కొక్కరికి ఒక సమయం ఉంటుందండి, మనం తొందరపడకూడదు. ఎలాంటి వారైనా ఆయన సన్నిధిలో మోహరించే సమయం ఒక సమయం వస్తుంది, ఆ సమయం కొరకు మనం వేచి చూడాలండి. సౌలు లాంటి వాడు మారుతాడు, ఇతడు మార్పు చెందుతాడు, ఇతనులో ఒక పరివర్తన కలుగుతుంది, ఇతడు మరలా ఒక మృదువైన స్వభావం కలిగిన వాడై మరి ప్రభు కొరకు సాక్షిగా నిలబడతాడని ఎవరు కూడా తలంచి ఉండరండి. అవును, మన గ్రహింపు అలా ఉంటుంది, మన ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి. కానీ నా ప్రియమైన సహోదరులారా, ప్రతి వానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఆశ్చర్యకరంగా ప్రభు రక్షిస్తాడు, ఆశ్చర్యకరంగా ప్రభు ఆదుకుంటాడనే విషయాన్ని ఈ లేఖనాల్లో మనం గమనించాలి. కానీ ఇంకా మారలేదేంటి? ఇలాంటి వాళ్ళని ప్రభు చూసి చూడకుండా వెళ్ళిపోతున్నాడేంటి? ఇలాంటి వాళ్ళకి ప్రభు తరుణమిస్తున్నాడేంటి అని మనం వేరే విధంగా ఆలోచించకూడదండి. సౌలు జీవితంలో కూడా చూడండి, ఇక్కడ ప్రభు అతనితో మాట్లాడడం ప్రారంభించాడు. కానీ సౌలులో ఉన్న చక్కటి గుణం చూడండి, అంతటి మూర్ఖంగా ఉన్నప్పటికీ, అంతటి రౌద్రుడిగా, ఏది మంచి ఏది చెడు యోచించలేని మూర్ఖత్వంలో ఉన్నప్పటికీ ప్రభు ఎప్పుడైతే అతనిని దర్శించాడో, ప్రియులారా, ఆ వాక్యంలో మనం గమనించినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు అతనితో చెప్తున్నాడు, నీవు హింసించుచున్న యేసుని నేను అని ప్రభు అతనితో మాట్లాడినప్పుడు ఆయన ఆశ్చర్యంగా ఉన్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీవు లేచి పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో నేను అక్కడ నీకు తెలిపదును అన్నప్పుడు ప్రియులారా, వెంటనే సౌలు లోపడ్డాడండి. నేను ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఎరిగిన వాడను కాదు కదా, అయినా నేను నిన్ను స్మరించే వ్యక్తిని కాదు కదా అని అట్లాగా ఎదురు మాట మాట్లాడలేదు, మరొకటి ఆలోచించలేదు. అయినా ఇప్పటి వరకు నేను ఇలా నడిచాను, ఇప్పటి వరకు నేను ఇలా బ్రతికాను, ఇప్పుడు మరలా నేను గనక ఈయన మాటకు లోబడి ఈయన మాటకు సమ్మతించి తల వంచి నేను సమాజంలోనికి వెళితే సమాజం నన్ను వెలివేస్తుంది, సమాజం నన్ను వేరేలా భావిస్తుంది అని ఇలాగ ఏది కూడా ఆలోచించలేదు. నీవు లేచి పట్టణంలోకి వెళ్ళు, నీవు చేయవలసిన దానిని నేను నీకు బోధిస్తాను అన్నప్పుడు సౌలు అలాగే లేచి పట్టణంలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గొప్ప దైవ కార్యాన్ని చూడగలిగాడు. చూడడం మాత్రమే కాదు, అతని జీవితంలో ఒక గొప్ప పరివర్తన కలిగింది. గొప్ప సేవకునిగా ప్రభు కొరకు ఒక పవిత్రమైనటువంటి పాత్రగా వాడబడేటట్లు దేవుడు అతనికి కృప చూపించాడు. నిజమే, మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నప్పటికీ, ఆయన మనల్ని దర్శించిన కాలాన, ఆయన మనల్ని పిలిచిన కాలాన, ఆయన మనల్ని మరి స్వరము చేత దర్శనము చేత ఆయన మనల్ని పలకరించిన కాలాన మన శిరస్సు వంచి విధేయులు కావాలండి. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే వాక్యం మనతో మాట్లాడుతుంటుంది, మనం వెనుచూపి పారిపోతుంటామండి.
వాక్యం మనల్ని పిలుస్తుంటుంది, మనం పరుగులు తీస్తుంటామండి. వాక్యం మనల్ని హెచ్చరిస్తుంటుంది, మనం పట్టించుకోమండి. వాక్యం మనల్ని గద్దిస్తుంటుంది, మనం లోబడమండి. అందుకే గొప్ప దైవ దీవెనలు ఈరోజున చేజార్చుకుంటున్నాం, పోగొట్టుకుంటున్నాం. ఆయన ఒక రోజున యెరూషలేము వైపు చూచి కన్నీళ్లు కార్చాడు. యెరూషలేమా, యెరూషలేమా, కోడి తన రెక్కల కిందకి తమ పిల్లల్ని చేర్చుకున్నట్లుగా నేను నిన్ను చేర్చుకోవాలని పలుసార్లు దర్శించాను, కానీ నువ్వు రానొల్లకపోతివే. నిజమే కదా, ఆయన పిలిచిన పిలుపును గుర్తించలేక, ఆయన ప్రత్యక్షమైన వేళను గుర్తించలేక మనం ఎన్నోసార్లు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం. ఆనాడు ఇస్రాయేలు లేక యెరూషలేము దుస్థితి ఏంటి? ఇదిగో శత్రు వస్తాడు, రాతి మీద రాతి లేకుండా పడగొడతాడు, నీ ఇల్లు పాడుదిబ్బగా మారిపోతుంది, జాగ్రత్త అని ఆయన హెచ్చరించాడు. శపించలేదండి, జరగబో వాటిని ప్రవచించాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యెరూషలేము ఆయన ఉల్లంఘించింది, దాని వలన ఎంత పరివసానం అనుభవించవలసి వచ్చింది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ప్రభు నిన్ను పలుమార్లు పిలుస్తున్నాడు, ప్రభు నిన్ను పలుమార్లు హెచ్చరిస్తున్నాడు, పలుమార్లు ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. కానీ రానులేని పరిస్థితుల్లో విజయుడువు కాలేక, లోబడలేక దైవ దీవెనలు దైవ సంకల్పాన్ని పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని మర్చిపోకు. మరొక చిన్న విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే అపొస్తలుల కార్యాల గ్రంథం 8:31 మాటల్ని నేను మీకు చదివి వినిపిస్తానండి. అతడు ఎవడైనను నాకు త్రోవ చొరపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖన మందు చదువుచున్న భాగమేదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మంత్రి కందకే మంత్రి యెరూషలేముకు వచ్చి ఆరాధన చూసుకుని వెళుతున్నాడు. అది ప్రభు చూశాడండి. ఇప్పుడు ఫిలిప్పును ప్రభు ప్రేరేపించాడు. ఫిలిప్పు నువ్వు వెళ్ళి ఆ రథములో వెళుతున్న అతనిని కలవమన్నప్పుడు, ప్రియులారా ఒకసారి మీరు ఆలోచించండి, వీళ్ళిద్దరి చరిత్ర మనం పోల్చుకొని చూడాలండి. మంత్రి రథములో వెళుతున్నాడు, దేవుడు ఫిలిప్పును ప్రేరేపించినప్పుడు దేవుని మాటకు అలాగే అంగీకరించాడండి. ఏది, మంత్రి రథములో వెళుతున్నాడు అతనిని కలుసుకొనుటకు నువ్వు పరిగెత్తమన్నప్పుడు అలాగే ఆయన రథంలో వెళుతున్నాడు. నేను ఎక్కడ పరిగెత్తి అతను కలుసుకునేది, అయినా ఆయన ఎవరు, నేనెవరు, నాకు ముఖపరిచయం లేదు, ఇలాంటివి ఏం మాట్లాడలేదండి. ఆయన నాతో పరిగెత్తమన్నాడు, అతనిని కలుసుకొనమన్నాడు, అంతే. చూడండి ఆ విధేయత, ఆ లోపడే తత్వం చూడండి. వెంటనే ఫిలిప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రథంలో వెళుతున్న అతను కలుసుకున్నాడు. అక్కడ చూడండి, ఆ మంత్రి ఫిలిప్ని రథంలోకి పిలవడం, ఫిలిప్ అతనిని నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడగడం, అయ్యా ఎవడన్నా నాకు చెప్పకపోతే, దారి చూపకపోతే నాకు ఎలా, నేను ఎలా గ్రహించగలను అన్నప్పుడు ఫిలిప్పు ఆ మంత్రికి ఆయన చదువుతున్న లేఖన భాగాలను గురించి వివరించాడండి. జాగ్రత్తగా వింటున్నారా, నువ్వు చదువుతున్నది ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు మౌనముగా ఉంటాడు, ఇలాగని లేఖనాలను గురించి మాట్లాడినప్పుడు, ప్రియులారా ఆ మంత్రి ఈ దైవజనుడు చెప్పిన మాటల్ని విని విడిచిపెట్టలేదండి. ఆ బాగానే చెప్పావు, ఆ చక్కగానే వివరించావు, నువ్వు చెప్పిన మాటలు వాక్యానికి కరెక్ట్గా సూట్ అవుతున్నాయి, వెరీ గుడ్, చిన్న ప్రార్థన చేసేయండి, ఇదిగో కానుక తీసుకోండి అని దాటుకుని వెళ్ళలేదండి. ఎప్పుడైతే వాక్యం ఆయన విన్నాడో, ఆ దైవ సావకుని మాట విన్నాడో, విని వెంటనే అంటాడు, నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి, దైవజనుడా నీవు నా కొరకు పరిగెత్తుకొని వచ్చావు, ఇప్పుడు నేను బాప్తిసం పొందడానికి ఏంటి ఆటంకం? చూసారండి, దేవుని వాక్యం వినిన వెంటనే, దేవుని వాక్యం అతను దర్శించిన వెంటనే, విన్ను వెంటనే ఆ వాక్యానికి లోబడుతున్నాడండి. ఇలాంటి వారిదేనండి పరలోక రాజ్యం. దేవుని వాక్యం అతను దర్శించగానే ఆ దైవ వాక్యాన్ని గుర్తిస్తున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, వారిద్దరూ రథం దిగడం, నీళ్ళ దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందడం, ఇవన్నీ ఆ క్షణాలలో జరిగిపోయినాయండి. ఈరోజు మనం ఎంతగా లోపడుతున్నాం, ఎంతగా విధేయులమవుతున్నాం అనేది ఈ వాక్యపు వెలుగులో మనం సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలండి.
సంవత్సరాలు సంవత్సరాలు వాక్యాలు వింటున్నాం, సంవత్సరాల నుంచి మనం బైబిల్ చదువుతున్నాం, సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మంచిదే కాదనట్లేదు, కానీ ఆ వాక్యము వలన మనలో ఎంతవరకు పరివర్తనం కలుగుతుంది, ఎంతవరకు మార్పు చెందుతున్నాం, ఆ వాక్యానికి ఎంతగా విధేయులు అవుతున్నాం అనేది మనం గ్రహించాలి. మనల్ని మనం ప్రభుకి సమర్పించుకోవాలి. అలాంటి వాడిదే పరలోక రాజ్యం. ఎవరైతే దేవుని వాక్యానికి లోబడి విధేయులై శిరస్సు వంచుతారో అలాంటి వాడిదే పరలోక రాజ్యం. కనుక అలాంటి కృప కొరకు వేడుకుందాం, అలా మనల్ని మనం సిద్ధపరచుకుందాం, ప్రభు రాకడ కొరకు వేచి చూద్దాం. ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయనా. ఇదిగో మేము మీ రాజ్యములు ప్రవేశించుటకు ఎలాంటి గుణగణములు కలిగిన వారమై ఉండాలనో మీ లేఖనాలలోంచి మేము ధ్యానిస్తూ వచ్చాము. అలాంటి కృప మాకు అనుగ్రహించి మేము లోబడే తత్వం కలిగిన వారమై మీ రాజ్యములు ప్రవేశించుటకు మీరు మాకు కృపను అనుగ్రహించి నడిపించమని, ఇదిగో మీ బిడ్డలందరినీ ఒక్కొక్కరిని పేరు పేరు వంతుని మీ చేతులకు అప్పగిస్తూ వారి కుటుంబాలను మీకు సమర్పిస్తున్నాను. మీరే సర్వసత్యములకి నడిపించి చేపట్టి మీరు బలపరిచి దృఢపరిచి విశ్వాసమందు స్థిరపరిచి మహిమ కలిగిన రాకడకు సిద్ధపరచమని ఒక్కొక్కరిని మీ చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతయు విశేషమైన కృపచేత ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. ఆమెన్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. మీ పేరేంటి? నా పేరు ప్రేమరాజ్ అన్న. ఏ ఊరు మీది? మచిలీపట్నం దగ్గర పెడన గ్రామం. పెడన గ్రామం, వెరీ గుడ్. మీరు ప్రభుని ఎలా తెలుసుకున్నారు? మాకు వివాహమైన 6.5 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టబోయేసరికి నా భార్య చాలా దుఃఖంతో ఉండేది. నా భార్య అయితే చర్చికి వెళ్ళేది, నేనైతే అల్లరి చిల్లరగా తిరిగేవాడిని, కుర్రాళ్ళతో బాగా అల్లరిగా తిరిగేవాడిని. అసలు దేవుడు అంటే తెలియదు. తెలియపోయేసరికి నా భార్య మొక్కు ఉందంట, ఏది అన్నావాలే పిల్లలు పుడితే మీ సేవకిస్తానయ్యా, దేవునికి స్తోత్రం అని మొక్కునేసరికి దేవుడు కార్యం చేసి ఆ సంవత్సరమే గర్భం ధరించేటట్టు సహాయం చేశాడు. అయితే నేను ఎప్పుడు అంటుండేవాడిని, పిల్లలు లేరు కదా మనకి, నువ్వు దేవుడు నమ్ముకున్నావు, దేవుడు నమ్ముకోవద్దు, దేవుడు పిల్లల్ని ఇస్తాడా ఏంటని గొడవపడేవాడిని. అయితే అలా కాదయ్యా, దేవుడిని నువ్వు కూడా నమ్ముకో, మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారు అని నాతో అంటూ ఉండేది. ఆ విధంగానే నేను అనేవాడిని, మనకు కానీ సంతానం కలిగితే నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, స్తోత్రం, చర్చికి వస్తాను అని చెప్పేవాడిని. ఆ విధంగానే మొక్కుకున్న రీతిగానే దేవుడు చక్కటి పాపనిచ్చాడు, దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ పాప సేవలో కొనసాగుతుంది, దేవునికి స్తోత్రం. దేవుడు అంత అద్భుతమైన కార్యం మా పట్ల చేశాడు, దేవునికి స్తోత్రం. మీరు ఏం చేస్తారు? నేను వెళ్తున్నాను. ఓకే, చాలా సంతోషం. ఇప్పుడు పాప సేవలో ఉంటుంది, సేవలో. మీరు ఎలాగైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి మొక్కుకున్నారో అవునండి, అలాగే ఆ పాపను సావకిచ్చారు, ఆ పాప సేవ చేస్తుంది. ఓకే, ఒక పాపేనా? ఒక పాపే. వెరీ గుడ్, చాలా సంతానం కలగలేదు. ఓ, దేవుని స్తోత్రం. మీరు ఆరోగ్యంగా క్షేమంగా దేవుని సన్నిధిలో? దేవుడి కృపను బట్టి ఇద్దరం ఆరోగ్యంగా ఉన్నాం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చాలా సంతోషం కదా. మిమ్మల్ని ఇంకనూ దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. అలాగే సేవలో ఉన్న పాపను కూడా దేవుడు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా లక్షలాది మంది ప్రజలకు ఆశీర్వాదకరంగా ఆ బిడ్డని, ఆ బిడ్డ చేసే పరిచర్యను ప్రభు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.